అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలామందికి తెలియని కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ దీని గురించి మీలో చాలామందికి తెలుసు అని అనుకుంటున్నా కదా. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుందండి? మనం ప్రీమియం కట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రన్ అవుతున్న సమయంలో మనం హాస్పిటల్లో కనుక ఎలర్జీ వల్ల కావచ్చు, లేదా ఇల్లెస్ వల్ల కావచ్చు, యాక్సిడెంట్ వలన కావచ్చు, సర్జరీ వలన కావచ్చు, లేదా కరోనా వలన కావచ్చు, ఇలా వేరియస్ రీజన్స్ వలన మనం కనుక హాస్పిటల్లో 24 అవర్స్ కన్నా ఎక్కువసేపు అడ్మిట్ అయినట్లయితే ఆ హాస్పిటల్ బిల్లు మొత్తం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వల్లే బేర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కవరేజ్ అనేది 10 లక్షలు అనుకోండి, హాస్పిటల్ బిల్ అనేది 8 లక్స్ అయినట్లయితే 100% వాళ్ళే బేర్ చేసుకుంటారు. అదే మన కవరేజ్ అన్నది 10 లక్షలు అయ్యుండి హాస్పిటల్ బిల్ అనేది 20 లాక్స్ అయినట్లయితే 10 లాక్స్ వాళ్ళు బేర్ చేస్తారు, ఇంకో 10 లాక్స్ మన పాకెట్ నుండే బేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ రకంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇంకా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం. చాలామంది ఏమనుకుంటారంటే నేను ప్రతి సంవత్సరం ప్రీమియం అనేది క్యాష్లోనే కడతా, క్యాష్లో కట్టినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ప్రాపర్గా ఫైల్ చేసుకొచ్చాము అనుకుంటారు, కానీ తప్పది. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ప్రాపర్గా ఫైల్ చేసుకోవాలంటే మన దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి మాట్లాడుకున్నట్లయితే సెక్షన్ 80D ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం సంవత్సరంలో అప్ టు 25,000 వరకు మనకి ట్యాక్స్ డిడక్షన్ అనేది లభిస్తుందన్నమాట, అది కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద. ఇన్ కేస్ మనం క్యాష్లో పే చేయకుండా డిజిటల్ వేలో పే చేసినట్లయితే మేబీ చెక్ కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు. ఈ రకంగా ప్రతి సంవత్సరం మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని పే చేసినట్లయితే ప్రూఫ్ ఉంటుంది. ప్రూఫ్ ఉంటుంది కనుక మనం ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేసుకుంటామో ఈజీగా ప్రూఫ్లు పెట్టి మనం ఫైల్ చేసుకోవచ్చు. అదే ప్రూఫ్స్ లేకపోతే క్యాష్లో కట్టుంటే ప్రూఫ్లు ఎక్కడి నుంచి వస్తాయి కదా. అందుకని చెప్పే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నప్పుడు డిజిటల్ వేలో కట్టడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా డిజిటల్ వేలో కట్టినట్లయితే మనకి ట్యాక్స్ డిడక్షన్స్ అనేది లభిస్తుంది. ఆ రకంగానే ఎప్పుడైతే మనం ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేసుకుంటామో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ యొక్క వెయిటింగ్ పీరియడ్. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది 3 ఇయర్స్ ఉండొచ్చు, లేదా 4 ఇయర్స్ ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ఇన్సూరర్. మీరు ఏ కంపెనీలో అయితే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారో వాళ్ళ మీదే కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 3 ఇయర్స్ ఉన్నారనుకోండి, 3 ఇయర్స్ వరకు మీకు ఆల్రెడీ డిసీజ్ ఉంది, లైక్ షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ చెప్పారు ఎప్పుడైతే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారో అప్పుడే వాళ్ళు అడుగుతారు మీకు ఏదైనా జబ్బులు ఉన్నాయా, అనారోగ్యం ఉందా అని అడుగుతారు. నాకు షుగర్ ఉంది సార్, బీపీ ఉంది సార్ అని చెప్పినట్లయితే మీకు షుగర్ సంబంధించిన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినా కూడా ఇన్ కేస్ మీరు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు, వాళ్ళు 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అన్నారు, 3 ఇయర్స్ తర్వాత మాత్రమే మీరు షుగర్ వ్యాధితో హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే అప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బు పే చేస్తారు. ఈ 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ కదా, ఈ 3 ఇయర్స్ కన్నా ముందు మీరు షుగర్ వ్యాధితో కనుక హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే మీకు 1 రూపాయి కూడా పే చేయరు, ఎందుకంటే మీరు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. అదే మీకు ఇంకొక వ్యాధి ఉందనుకుందాం, సో ఆ వ్యాధి వలన మీరు కనుక హాస్పిటల్ పాలైనట్లయితే, అది కూడా వెయిటింగ్ పీరియడ్ తర్వాత పాలైనట్లయితే, అప్పుడు మొత్తం వాళ్ళే పే చేస్తారండి. అదే మీరు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు, ఫస్ట్ 3 ఇయర్స్ మిడిల్లోనే ఉన్నారు, ఇంకా 1 ఇయర్ అయింది పాలసీ తీసుకొని, కానీ వెయిటింగ్ పీరియడ్ అనేది 3 ఇయర్స్ ఉంది, 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే వాళ్ళు రీజన్ చూస్తారు ఏ కారణం చేత హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఆ వ్యాధి వలన అయ్యారా, అయితే వెయిటింగ్ పీరియడ్ ఇంకా ఉంది, మేము 1 రూపాయి కూడా ఇవ్వమంటారు అన్నమాట. ఈ రకంగా వర్క్ అవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే అమ్మో నాకు షుగర్ ఉంది, మేబీ ఫ్యూచర్లో షుగర్ వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వచ్చు, ఇప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటా, రేపో మాపో షుగర్ వల్ల ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే వాళ్ళే పే చేస్తారులే అని చెప్పి లైట్ తీసుకుంటారు. కానీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, మీరు ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారో అప్పుడే చెప్పాలి నాకు షుగర్ ఉంది అని. సో ఇన్ కేస్ మీరు 3 ఇయర్స్ కంప్లీట్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే షుగర్ వ్యాధితో హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే డబ్బు వస్తుంది, గమనించండి. చాలామంది ఏం చేస్తారంటే వెయిటింగ్ పీరియడా 3 ఇయర్సా, ఏ ఎవడు చేస్తాడని చెప్పి చాలామంది నాకు షుగర్ ఉంది బీపీ ఉందని చెప్పరనమాట, డైరెక్ట్గా ఏం లేదు అని చెప్పి రాయించుకుంటారు. సో ఇన్ కేస్ ఆ రకంగా మీకు షుగర్ ఉన్నా కూడా లేదని చెప్పి రాయించుకున్నట్లయితే రేపు పొరపాటున 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే ఆ డాక్టర్ కాస్త షుగర్ వల్ల అడ్మిట్ అయ్యారు అని చెప్పినట్లయితే మీకు ఆల్రెడీ షుగర్ ఉంది కదా, ఎందుకు చెప్పలేదు, మీకు 1 రూపాయి కూడా ఇవ్వమని చెప్పి క్యాన్సిల్ చేస్తారనమాట, ల్యాప్స్ అయిపోద్ది, క్లెయిమ్ అవ్వదు. సో ఈ రకంగా డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో మీరు ముందుగానే మీకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా చెప్పండి, ఆ అనారోగ్యం వలన మీకు డబ్బు రావాలంటే మీరు వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ చేయాల్సిందే అనే విషయం
గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సబ్లిమిట్స్. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ పాలసీలో సబ్లిమిట్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ రెంట్, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, రూమ్ ఇస్తారు కదా, ఏసీ రూమ్ ఇస్తారు లేదా వేరే వేరే రూమ్స్ ఇస్తారు, ఆ రూమ్ రెంట్ అనేది మీ కవరేజ్లో కేవలం 1% పర్ డే అంటారంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీ కవరేజ్ అనేది 6 లక్షలు అనుకోండి, 1% అంటే 6,000, రోజుకి 6,000 మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు ఆ రూమ్కి గాను. ఏసీ రూమ్ అనుకోండి, కొన్ని హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో 10,000 ఉంటుంది రోజుకి, అలాంటప్పుడు రాదు, 6,000 మాత్రమే వాళ్ళు ఇస్తారు, ఇంకో 4,000 మన పాకెట్ నుండి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది గమనించండి, చాలామందికి ఈ విషయం తెలీదు, సబ్లిమిట్స్ ఉంటాయన్న విషయమే తెలీదండి, వాళ్ళు కండిషన్స్ పెడతారన్న విషయమే తెలీదు. అందుకని చెప్పి వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ప్రతిదీ చదవాలి, చదివిన తర్వాతే సిగ్నేచర్ పెట్టాలి. చాలామంది ప్రాపర్గా చదవరు, నాకు ఇంగ్లీష్ రాదండి, వాళ్ళు ఏవో రాశారు, ఏ ఏదైతే ఏంటండి చెప్తారులే వాళ్ళని చెప్పి లైట్ తీసుకుంటారనమాట. సో ఇలా లైట్ తీసుకొని మంచి మంచి హాస్పిటల్ అడ్మిట్ చేసి మీరు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. అది కూడా ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మాత్రమే మీ ఫ్యామిలీ మొత్తాన్ని కవర్ చేస్తుంది అనమాట. అదే మీరు సింగిల్గా తీసుకున్నారనుకోండి మీరు ఒక్కరు మాత్రమే కవర్ అవుతారు. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మీ ఫ్యామిలీ మొత్తం కవర్ అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్కి అనారోగ్యం వచ్చింది, జాయిన్ చేశారు, మంచి హాస్పిటల్ తీసుకెళ్లారు ప్రేమతో, ఓకేనా, అక్కడ రూమ్ రెంట్ అనేది రోజుకి 10,000 అన్నాడు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు ఏంటంటే సబ్ లిమిట్లో ఏమిచ్చాడంటే రూమ్ రెంట్ అనేది కేవలం 1% ఆఫ్ యువర్ కవరేజ్ అన్నాడు. అనగా 6 లక్షల కవరేజ్ కాబట్టి 6,000 మాత్రమే వస్తే 4,000 మీరు జేబులో నుంచి పెట్టుకోవాలి. ఇది గమనించండి. అంతేకాకుండా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అంబులెన్స్ ఎక్స్పెన్సెస్కి డైలీ కేవలం 500 మాత్రమే అంటారు. మనం ఏం చేస్తాం, మంచి ఏసీ అంబులెన్స్ బుక్ చేసుకుని తీసుకెళ్తూ ఉంటాం, వాళ్ళేంటి 10,000 6,000 అని చార్జ్ చేస్తుంటారు, అలాంటప్పుడు రాదు, చాలా తక్కువ ఇస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ గమనించండి. ఆ రకంగానే ఐసీయూకింత దానికింత దీనికింత అని చెప్పి కండిషన్స్ పెడతారు, దాన్ని సబ్లిమిట్స్ అంటారు. అవి చదివిన తర్వాతే డెసిషన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్రీ హెల్త్ చెకప్స్. సో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో 4 సంవత్సరాలకు ఒకసారో 5 సంవత్సరాలకు ఒకసారో ఫ్రీగా హెల్త్ చెకప్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు గత 4 సంవత్సరాల నుండి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, ప్రీమియం ఆన్ టైంలో కడుతున్నారు, రన్ అవుతూ ఉంది, 4 సంవత్సరాల నుండి మీరు ఒకసారి కూడా క్లెయిమ్ చేయాలి. అలాంటప్పుడు మీరు కనుక ఈ ఫ్రీ హెల్త్ చెకప్ని చేయించుకున్నట్లయితే మీకు 1% కూడా తేడా లేదు, హెల్త్ అంతా మంచిగా ఉంది, మీరు ఆల్రెడీ మీరు ఒక్కసారి కూడా అప్లై చేయలేదు అంటే క్లెయిమ్ చేసుకోలేదు ఒకసారి కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు బోనస్గా 1% 2% కవరేజ్ని పెంచుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కవరేజ్ అనేది 5 లక్షలు అనుకోండి, 1% అంటే 5,000, సో 5,000ని పెంచుతారు, మీరు 1 రూపాయి కూడా ప్రీమియం అధికంగా కట్టాల్సిన అవసరం ఉండదు, నో క్లెయిమ్ బోనస్ ఉంటుంది అది వేరు. దానితోపాటు ఈ రకంగా ఫ్రీ హెల్త్ చెకప్ చేసినప్పుడు ఏంటంటే 1% 2% పెంచుతున్నారు ఈ మధ్యకాలంలో. ఇది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక మనం అప్లై చేయాలంటే మనం ఖచ్చితంగా మెడికల్ టెస్ట్లు అన్నీ చేయించుకోలేము అనుకుంటారు. కరెక్టే, కాకపోతే ఎవరేజ్ అన్నది 45 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రమే కంపల్సరిగా మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. 45 కన్నా తక్కువ ఉన్నట్లయితే అది మ్యాండేటరీ కాదు, చేయించుకున్న ఒకటే చేయించుకోకపోయినా ఒకటే, చేయించుకుంటే మంచిది. చాలామంది భయపడతారనమాట మెడికల్ టెస్ట్ బోలంతా తీసుకుంటారు, హాస్పిటల్కి వెళ్ళాలి, టెస్టులు చేయించుకోవాలి, అవి రిపోర్ట్లు రావాలి, అప్పుడు మాత్రమే అప్లై చేయాలనుకుంటారు. కానీ 45 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే ఈ రకంగా చేయాలి, లేదంటే అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మంచి కంపెనీలో మాత్రమే తీసుకోండి. మీరు ముందుగా చెక్ చేయాల్సింది ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 96, 97, 99 ఈ రకంగా ఉన్న కంపెనీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మరియు ప్రీమియం తక్కువ ఉండి కవరేజ్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అది కూడా మంచి కంపెనీ అయితే 100% మీకే బెటర్. ఈ రకంగా ఇవన్నీ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కానీ, ఇన్సూరెన్స్ గురించి కానీ దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 50 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సపరేట్ కోర్సు, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయండి. ఇంకెందుకు కలిసేం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ఇట్లు మీ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.